అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం మార్కెట్ చూస్తే కనుక మొదట్లో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ చూసాము. ఆ తర్వాత మార్కెట్ 15,300 గరిష్ట స్థాయిని కూడా దాటి బలంగా ఉన్నట్టు కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక యుఎస్లో అమెరికన్ మార్కెట్స్ కూడా ఇంచుమించి 1000 పాయింట్లు ర్యాలీ రావడంతో, అలాగే ఇండియాలో కూడా కొంచెం ఫండ్ బయింగ్ స్వల్పంగా రావడంతో మన మార్కెట్లో కూడా ఒక అప్ ట్రెండ్ కనిపించింది. కానీ నిన్న శుక్రవారం చూస్తే కనుక మార్కెట్ గరిష్ట స్థాయి నుంచి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. ఇంట్రాడేలో చూస్తే కనుక ఇంచుమించు 300 పాయింట్లు హై నుంచి నష్టపోవడం చూసాము. నిఫ్టీ చివరికి చూస్తే కనుక నిన్న 150 పాయింట్లు పైగా నష్టపోయింది. నిన్న మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్కి ఒక ఇంట్రాడేలో కొంచెం బేరిష్ ఇండికేషన్స్ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అమెరికన్ మార్కెట్స్ గరిష్ట స్థాయిని తాకిన తర్వాత సడన్గా ఫ్యూచర్స్ నెగిటివ్లోకి వెళ్ళడంతో అక్కడ కొంచెం కరెక్షన్ వచ్చే సంకేతాలు రావచ్చు అన్న ఒక కామెంట్స్ రావడంతో మన మార్కెట్లో కూడా కొంచెం కరెక్షన్ కనిపించింది. అదేవిధంగా ఇండియాలో కూడా చూస్తే కనుక మహారాష్ట్రలో కోవిడ్ కేసెస్ మరింత పెరగడంతో 6 నెలల గరిష్ట స్థాయికి కోవిడ్ కేసెస్ వెళ్ళడంతో కొంచెం మన మార్కెట్లో కూడా కన్సర్న్స్ రావడం అనేది మనం చూసాము. సో మార్కెట్ చివరికి వీక్లీ బేసిస్ మీద చూస్తే కనుక స్వల్ప లాభాలతోటి క్లోజ్ అయింది. 15,000 పైన క్లోజ్ అయినప్పటికీను ఆల్మోస్ట్ ఇండెసిసివ్గా అంటే హైకి లోకి రేంజెస్ మధ్యలో క్లోజ్ అయింది. కాబట్టి మార్కెట్ కొంచెం ఈ వారం కూడా కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మార్కెట్ 15,000 స్థాయి పైన గట్టిగా నిలబడి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి, అప్పుడు కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు అనుకోవచ్చు. ఒకవేళ కనుక మార్కెట్ 15,000 కింద కనుక ట్రేడ్ అవుతాయి కనుక మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వారం చూస్తే కనుక మార్కెట్లో ఐటీ స్టాక్స్, ఫ్రంట్ లైన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఒకటి స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. బట్ మిగతా సెగ్మెంట్స్ అన్నీ కూడా, మిగతా సెక్టర్స్ అన్నీ కూడా కొంచెం వీక్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఫైనాన్స్ కానీ, అలాగే ఫార్మా కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, మెటల్స్ కానీ, బ్యాంక్స్ కానీ, ఆటోస్ ఇవన్నీ కూడా కొంచెం వీక్గానే క్లోజ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో కాబట్టి మార్కెట్లో మరింత కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మనం క్రూడ్ చూస్తే కనుక గత కొన్ని వారాలుగా 30 నుంచి ఆల్మోస్ట్ $70-$68 వరకు వెళ్ళటం మనం చూసాము. ఒకవేళ కనుక క్రూడ్ మరింత బలపడితే 70 మార్క్ దాటితే ఈ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద కూడా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే గోల్డ్ కూడా చూస్తే కనుక గత కొన్ని వారాలుగా 2050 నుంచి 1750 వరకు రావడం మనం చూసాము. ఈ లెవెల్లో కొంచెం నిలబడి కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది గోల్డ్లో. అదేవిధంగా డాలర్ కూడా చూస్తే కనుక డాలర్ రూపీ $77 నుంచి $72.5 వరకు పడి కొంచెం ఈ లెవెల్లో నిలకడగా ఉన్నట్టు కనిపిస్తుంది. బహుశా ఇక్కడ చూస్తే కనుక డాలర్ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ కొంచెం కాషియస్గా క్లోజ్ అయిందనుకోవచ్చు. మార్కెట్ స్లైట్లీ వీక్ టు కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశంలో అవాయిడ్ చేయొచ్చు.